సురేష్ గారు మీరు హోల్డ్లో ఉండండి. ఓకే రైట్. అలాగే లక్ష్మీ గారు, ఏంటి మొత్తానికి 153 రోజుల తర్వాత కవితకి ఈడీ సంబంధించిన అంశంలో బెయిల్ లభించింది, కానీ అంటే ఈడీ సరిగ్గా అంటే 5 నెలల వరకు సమయం ఇచ్చినా సరే ఈడీ ఎందుకని సరైన అంటే ఒక వాదనలో సరి గట్టిగా వినిపించలేదు, కానీ ముకుల్ రోహిత్కి వాదనలతో ఏకీభవించినట్టు తెలుస్తోంది లక్ష్మీ గారు. ఎగ్జాక్ట్లీ అంటే 153 రోజులు అనే దానికంటే 163 రోజులు అనొచ్చేమో, ఎందుకంటే మార్చి 15న ఆవిడ అరెస్ట్ అయ్యారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 163 రోజుల వ్యవధి కనబడుతుంది అరెస్ట్ అయ్యి. అయితే అనేక రకాల అంశాలు మనం చూసాం, తన ఫోన్స్ చూపించడం కానీ, తన ఫోన్స్ అన్ని దాదాపుగా 10 ఐఫోన్లు కవిత బద్దలు కొట్టారు అని లేదండి చేశారు అన్నప్పుడు తాను ఫోన్స్ తన దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి ఫోన్స్ కూడా అప్పుడు డిస్ప్లే చేసిన సంగతి మనకు తెలిసిందే విచారణకు వెళ్ళిన సమయంలో. అక్కడి నుంచి మొదలు పెడితే ఏదో ఉంది అన్న దగ్గర నుంచి ముఖ్యంగా 3 ఫోన్లను ఈడీ విచారణకు తీసుకుంది. ఈ ఫోన్స్ తీసుకున్న తర్వాతే కవిత అరెస్ట్ అనేది అనివార్యమైంది. మరి అక్కడి నుంచి విచారణ ఫోన్స్ ద్వారా జరిగిందా లేదంటే కవితని విచారణ మధ్యలో అంటే ఈ 5 నెలల పాటు సిబిఐ అండ్ ఈడీ ఇద్దరు కూడా విచారించారా, లేదు అంటే తుది విచారణ వరకు కూడా కంప్లీట్గా తను మాతో ఉండాలి అని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో సో మొత్తం విచారణ అనేది కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది కాబట్టి పంపిస్తున్నాం, కానీ ఇక్కడ నిరపరాధి అని కానీ లేదు అంటే తాను తప్పు చేయలేదు అని కానీ తప్పు చేసింది వీళ్ళు అన్న విషయం అయితే రాలేదు. కేవలం ఒక బెయిల్ మాత్రం కవితకి మంజూరు అవ్వడం మాత్రం మనం చూస్తున్నాం. అంటే ఇన్నాళ్ల పాటు తను అనేక రకాలుగా అంటే బెయిల్కి వెళ్ళిన ప్రతిసారి అంటే ఎవరైనా సరే ఎవరు జైల్లో ఉన్నా వారి కారణాలన్నింటినీ కూడా చూపిస్తూ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. అందులో భాగంగా అనారోగ్య కారణాలు కావచ్చు, లేదంటే అదే కేసులో ఉన్న ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళకి వచ్చిన బెయిల్ని చూపిస్తూ కావచ్చు, ఏదైనా జరగవచ్చు, అలా కుటుంబ కారణాలు కావచ్చు. ముఖ్యంగా తను తాను మహిళ కూడా అవడం వల్ల మహిళగా కూడా తను కొన్ని కారణాలు చూపించారు, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు బెయిల్ అనేది మంజూరు కాలేదు. బట్ ఈ మధ్య ఢిల్లీ మంత్రి సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ మంజూరైందో అప్పటి నుంచి కాస్త హోప్స్ కనబడుతూ వచ్చాయి బీఆర్ఎస్ పార్టీలో, అలాగే కవిత బెయిల్ విషయంలో. అలాగే ఈడీ అండ్ సిబిఐ విచారణలు కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి మేబీ బెయిల్ వచ్చింది అని భావించాలి రాజుగారు. అలాగే మీరు అడిగినట్టుగా ఇందులో 2 రోజుల నుంచి దాదాపుగా కవితకి బెయిల్ వచ్చేస్తుంది నెక్స్ట్ విచారణలో అన్న ఊహాగానాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే దానికి ముందు ఆవిడ 10 కేజీలు వెయిట్ తగ్గారని, అలాగే గైనిక్ ఇష్యూతో ఆవిడ ఇబ్బంది పడుతున్నారు అన్న వార్తే ముందుగా వచ్చింది. ఆ వార్త తర్వాత కవితకు బెయిల్ వస్తుంది కన్ఫామ్గా అన్న విషయాన్ని అందరూ ధృవీకరించారు. ముఖ్యంగా ఈరోజు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అంటే ఎలా ముందు తెలిసింది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్నే మనం సరిగ్గా 1 ఏడాది కూడా కంప్లీట్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయం మొత్తం అదంతా మనం చూసాం. అసలు బెయిల్ వస్తుంది అని ఊహించిన దగ్గర నుంచి ఎన్నిసార్లు రిజెక్ట్ అవుతూ వచ్చింది, ఎన్ని రకాలుగా రిజెక్ట్ అవుతూ వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఆ సమయంలో జరిగిన ఇష్యూస్ ఒక రకంగా లాలో బెయిల్ విషయంలో లేదంటే కేసుల విషయంలో ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా తెలుగు ప్రజలకి చాలా బాగా అర్థమైంది. కాబట్టి మరి బెయిల్ ఇప్పటి వరకు కూడా చడి చప్పుడు కాకుండా బెయిల్కి అప్లై చేసుకోవడం, ఆ తర్వాత బెయిల్ రిజెక్ట్ అవుతూ వచ్చింది, పెద్దగా ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేసిన దాఖలాలు కూడా లేవు. కవితకు బెయిల్ మాత్రం రిజెక్ట్ అయింది అన్న విషయం మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు బెయిల్ రాబోతుంది అనేది 2 రోజుల నుంచి ఒక ప్రచారం ఊపందుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ కుటుంబ సభ్యులు కేటీఆర్ అండ్ హరీష్ రావు ఈ అంటే బెయిల్ విషయం కానీ దేనికైనా ముఖ్యంగా పెద్దిరెడ్డి సారీ రాజ్యసభ సభ్యులు రవి గారు ఎవరైతే ఉన్నారో రవిచంద్ర గారు ఆయన ముఖ్యంగా అన్ని తానై కవిత బెయిల్ విషయంలో ఢిల్లీలో మొత్తం నడిపిస్తున్నదంతా ఆయనే అని చెప్పాలి. రాజ్యసభ సభ్యులుగా ముఖ్యంగా ఎవరు వెళ్ళినా అంటే హరీష్ రావు అయినా లేదంటే కేటీఆర్ వెళ్ళినా టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వెళ్ళినా ఎవరితో అయినా మాట్లాడినా బెయిల్ తీసుకురావడానికి ఒక రకంగా అన్ని ప్రయత్నాలు కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన పెద్దరాజు రవిచంద్ర రెడ్డి ఆయన ఒకటే చెప్తున్నారు, ఆయన కవిత న్యాయం గెలిచింది, కవిత కడిగిన ముత్యంలాగా బయటికి రాబోతున్నారు అని చెప్తున్నారు. నిజంగానంటే బెయిల్ మాత్రమే వచ్చింది, ఇందులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, 100 కోట్ల స్కామ్ విషయంలో ఆప్కి అందిన డబ్బు విషయంలో లెక్కలు కానీ
ఎలాంటిది కూడా కోర్టు సుప్రీం ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు మన సురేష్ గారు అజితా గారు చెప్పినట్లుగా కేవలం ఈ బెయిల్ విషయం మొత్తం చుట్టూ కేవలం బెయిల్ మాత్రమే మంజూరు అవడం జరిగింది. కేసు పూర్వాపరాలు కానీ కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడించలేదు. లక్ష్మి గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. అంతే హైకోర్టు మీద లక్ష్మి గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. రైట్, దీనిపైన మనకి మరింత సమాచారం మాకు